ఇవాంటి మన రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ బాదం మిల్క్. పిల్లలు బాదం తినమంటే అసలు తినరు కదా, ఈ బాదం మిల్క్ ఒక్కసారి ఇవ్వండి, వద్దనకుండా ఇట్టే తాగేస్తారు. ఇప్పుడు చూద్దాం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 కప్ బాదం, 1/2 లీటర్ మిల్క్, ఇలాచి, షుగర్. ఇప్పుడు బాదంలో వాటర్ యాడ్ చేసి 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఈ బాదం ఇలా పీల్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పీల్ చేసిన బాదం ఇందులో వేసి దీనికి కొద్దిగా పాలు యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో పాలు పోసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు ఉంచి 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి కొద్దిగా కలపాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పాలు చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, మనకు కన్సిస్టెన్సీ ఇలా రావాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని మీరు ఇలాగైనా తాగొచ్చు లేదా రిఫ్రిజిరేట్ చేసుకొని తాగొచ్చు. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.